చిన్నపిల్లలు చేసినటువంటి ఓ అద్భుతమైనటువంటి కార్యక్రమాల యొక్క ఆవిష్కరణ నిమిత్తంగా ఆ పిల్లలు ఎంతో అద్భుతంగా ఆ ఆవిష్కరణ పూర్తి చేసుకున్న తర్వాత తమకు ఇచ్చేటటువంటి బహుమానాల్ని కష్టపడి కని పెంచి ప్రతిరోజు కూడా ఆ చిన్నపిల్లల ఆనందమే తమకు కడుపు నిండుతుందని ఆలోచించేటటువంటి తల్లిదండ్రుల నడుమ చాలా అద్భుతంగా ఉంది. అక్కడి నుంచి ఆ మెమెంటోస్ తీసుకుంటూ ఉంటే నాకు మొదట పిల్లల కంటే కూడా తల్లులు తల్లిదండ్రుల్లో ఆనందం చూశాక నేను మనసావాచకమైన మొదట యాజమాన్యాన్ని ఈ విషయంలో నేను పూర్తిగా అభినందిస్తున్నాను. చాలా అద్భుతం. అలాగే మన తిరుపతి గారు ఎస్ఐ గారు చాలా స్పష్టంగా చెప్పారు, చిన్నపిల్లల యొక్క భవిత ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల యొక్క వాళ్ళకి ఎంత హడావిడి ఉన్నా ఎంత పరిస్థితులు ఉన్నా సరే ఆ పిల్లల్ని గమనించుకోవడం అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ వారు మాట్లాడినటువంటి మాటలకు కొనసాగింపుగా నేను చెప్తూ ఉన్నా, మనం చేస్తూ ఉన్నటువంటి పని ఏంటంటే మనం తల్లిదండ్రులుగా ఇంటి లోపల మనకున్నటువంటి ఒత్తిళ్ళ కారణం చేత స్కూళ్ళకు పంపించేసి పిల్లల్ని బాధ్యత అంతా టీచర్లు చూసుకుంటారులే, మనకు బాధ్యత చాలా వరకు తక్కువలే, మనం దాని గురించి పెద్ద ఆలోచించుకోవాల్సిన అవసరం లేదులే, వాళ్ళని ఎత్తి నన్ను పెట్టేసాం వాళ్ళు బతుకుతారు వాళ్ళ బాధలు అనే పరిస్థితిలో ఉన్నాం చాలా చోట్ల. ఈ వ్యవస్థ మార్చుకోవాలి మనం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ పిల్లలు ఆ అధ్యాపకుల దగ్గర నేర్చుకున్నటువంటి శిక్షణ ఎంత బాగా చదివారు ఎలా వాళ్ళు చదువుతున్నారు అనేటటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి ఆ గమనికను మనం గనక చూడకపోతే ఈరోజు మనం గమనించాం భవిష్యత్తు కాలంలో పిల్లలు మనల్ని దాటి వాళ్ళ ఆలోచనలో వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారు, కానీ పొరపాటును కూడా ఇద్దరి మధ్యలో సమన్వయం ఉండదండి. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఇవాళ రోజు మొబైల్స్. నేను అంటే గారాభంలో మనకు తెలియకుండానే నేను పెద్ద బాధ నా పిల్లలు పడకూడదనే ఒక ఆలోచన కావచ్చు, ఇలాంటివి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కానీ గవర్నమెంట్ స్కూల్లో సాధారణంగా చదువుకున్న వాళ్ళు కూడా ఇవాళ రోజు ఉన్నత స్థానంలో ఉండి కాన్వెంట్లో మంచి టాపర్గా ఉండేటటువంటి పిల్లవాడికి ఎలా బ్రతకాలో ఈ జీవితంలో తెలియటల్లా. కారణం ఉదయం నుంచి సాయంత్రం దాకా పిడిగొట్టేటటువంటి చదువులు, ఇంటికి రావడంగానే తల్లిదండ్రుల గోము కారణం చేత వాళ్ళు బాగా మృదుగారం చేసేటటువంటి కారణం. ఎందుకంటే ఇది ప్రత్యక్ష నిదర్శనంతో నేను చెప్తున్నా, ఎవరిని నేను విమర్శించడం కాదు. ఆ మొబైల్ ఇస్తారు కొనండి, సగాటికి సగం ఇవాళ రోజు జీవితంలో చిన్నపిల్లలందరికీ కూడా నర్వస్ టెన్షన్ అంటే నరాల ఉత్కంఠత రావడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఈ మొబైల్. మీరు పిల్లలు ఎగ్జామినేషన్స్ చూడండి, పూర్వంలో మనం పరీక్షలు రాసేటప్పుడు ఎంత బాగుండేవి అక్షరాలు. ఇవాళ ఒక్క పిల్లల్లో కూడా చాలామంది పిల్లల్లో కాపీ రైటింగ్ రాస్తున్నా కోల్పోవడానికి ఉన్నటువంటి ముఖ్య ఒక కారణం ఈ మొబైల్ నొక్కి 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 ఈ చేతికి ఉన్నటువంటి వేళకు ఉన్నటువంటి ఒత్తిడంతా కూడా దాని మీద ఉండటం వల్ల పెన్ను కూడా కదలలేనటువంటి పరిస్థితి. ఈ ఒక్క విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. రెండవది, అది ఏం కర్మ నాకు తెలియదు కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా టీవీ సీరియళ్ళు లేకుండా ఏ మొబైల్లు లేవు, ఏ యూట్యూబ్లు లేవు, ఏ టీవీలు లేవు, ఏదీ లేవు. ఇళ్ళల్లో కూడా ఎలా తయారైపోయామంటే పూర్వంలో మనకి ఇళ్ళల్లో ఎట్లా ఉండదంటే ఒక టీవీ హాల్లో ఉండేది, చక్కగా వంటగదిలోకి వెళితే వంట చేసుకునే వాళ్ళం. వంట చేసుకొచ్చాక ఎప్పుడో కాస్తంతసేపు సమయం దొరికితే వచ్చి కూర్చొని టీవీని చూసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, సమయం దొరికితే వంట చేస్తున్నాం. తేడా ఉంది, సమయం దొరికితే వంట చేస్తున్నాం. అది కూడా ఎలాంటి పరిస్థితిలో తయారైపోయిందంటే అక్కడ సీరియల్ వస్తూ ఉంటుంది, ఇక్కడ వెంటనే సిమ్లో పెట్టేస్తారు ఈ స్టవ్ను. స్టవ్ కొంచెం తక్కువగా వేస్తే కొంచెం సీరియల్ తొందరగా చూడవచ్చు. అక్కడ అడ్వర్టైజ్మెంట్ రావడమే ఇక్కడ ఫుల్ పెట్టేస్తారు. మాడిన తినే మొదలు కదా, దానికి ఏమైంది, మనం కాదు కదా, మనం కావాలంటే వేడుకునేయచ్చు. ఆ తర్వాత వెంటనే స్టవ్ అలా ఫుల్ పెట్టేసుకొని చక్కగా చక్కగా చేసేసుకోవడం. ఇంకా కొద్దిగా టెక్నాలజీ మారింది, ఇప్పుడు చిన్న చిన్న టీవీలు మొబైళ్ళు ఆ స్టవ్కు ముందరనే అలా పెట్టుకుని అలా పెట్టుకుంటూ ఇది చూడటం, ఇది ఒక ఫ్యాషన్. తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను
దర్శనానికి వెళ్తే నాతో పాటు ఒక బ్యాచ్ కూడా వచ్చారండి. దర్శనం చేస్తున్నంతసేపు ఆవిడలో తీవ్రమైనటువంటి ఒక బాధ, నేను అనుకున్న ఆవిడకి ఏదో పాపం కుటుంబ సమస్యలు ఏదో ఉన్నాయి, స్వామి చెప్పుకుంటుందని చెప్పి ఆవిడ చక్కగా లోపలికి వచ్చారు. దర్శనం చేసుకున్నారు, దర్శనం కూడా మిమ్మల్ని తోసుకొని తోసుకొని ముందుకు వెళ్ళిపోయారు. నేను ఇలా వచ్చి బయటకు వచ్చేసరికి ఆవిడ చాలా హడావుడిగా ఉంటుంది. ఏందని చూస్తే వాళ్ళ డ్రైవర్ మొబైల్ తీసుకొస్తున్నాడు, లేటుగా తీసుకొచ్చాడని నా తిట్లు తిడుతున్నాడు. వెంటనే ఫోన్ చేసి వాళ్ళ అమ్మని, అమ్మ ఏమైంది, వాడు కొట్టాడు ఆ అమ్మాయిని, ఏంటి కాలేదు వాడిని కొట్టలేదు కదా, ఏంటంటే ఆ సీరియల్ కట, ఆ సీరియల్ ఆవిడ మిస్ అయిపోయింది. అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఆవిడ సీరియల్ మిస్ అయిపోయింది. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటుంది. అంటే ఈ వ్యవస్థలో మనం ఉండాలి. మనకి పెద్దవాళ్ళు కూడా ఒక మాట చెప్తారు, తినేవాళ్ళ వండేవాళ్ళ సంస్కారాన్ని బట్టి తినేవాళ్ళ సంస్కారం ఉంటుంది అని. కాబట్టి వంట మనం వడ్డించేటప్పుడు పూర్వంలో భగవంతుడి నామాన్ని జపించుకునేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. అది తిన్నవాడు కూడా అంతే ఉన్నతమైన సంస్కారంతో ఉంటాడు. ఇప్పుడు ఈవిడ గరిట తిప్పేంతసేపు ధ్యాస ఎక్కడుందండి, సీరియల్ మీద ఉంది. పోనీ అక్కడితో పోయిందా, లే రేపేం జరుగుతుందో కూడా ఒక 2 నిమిషాలు ఇక్కడ పెడతాడు. ఇక టెన్షన్ ఎక్కడుంది, రేపేం జరుగుతుందో దాని మీద ఆలోచన. ఇప్పుడు ఆ వంట ధ్యాస ఎక్కడుందండి, దీని పరిస్థితి ఏమైంది, తిన్నవాడు కూడా అదే సంస్కారం వచ్చిందా, వాడు కూడా కత్తి తీసుకుని ఎవరిని గొడుస్తామా, ఎవరిని నొక్కుతాం, ఇదేగా ఆలోచన ఉంటుంది వాడికి. అంటే మనం ఈ విషయంలో గమనించుకోవాల్సిన విషయం, మన ఆలోచనల సరళి పిల్లల మీద కూడా పోతుందండి ఆ ప్రభావం దయచేసి. ఎందుకంటే మనం టీవీ దగ్గర కూర్చుంటున్నాం, పిల్లలు కూడా అలానే కూర్చుంటున్నారు. ఉసూరు మన పిల్లలు ఇదివరకు వచ్చేవాళ్ళు ఏం చేసేవాళ్ళు, నా బాగా గుర్తు చిన్న వయసులో చిన్నపిల్లల్లో అంతా నేనేం చేసేవాళ్ళంటే స్కూళ్ళల్లో నుంచి వేదిక నుండి పెద్దవాళ్ళ కూడా తెలిసే విషయం, స్కూళ్ళల్లో నుంచి బ్యాగ్లలో తీసేసి కాలు చేతులు పెడుకొని బయటకు వెళ్ళిపోతే టైర్లు పెట్టుకునేవాళ్ళం, గోళీలు ఆడుకునేవాళ్ళం, రకరకాల ఆటలు పరిగెత్తం పరిగెత్తం రోడ్డు అంతా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఆటలు కాళ్ళకి లేవు, చేతలకే ఉంది. ఇంటికి రావడంగానే అమ్మ దృష్టము టీవీ మీద, అమ్మ టీవీ మీద ఉంది కదా మొబైల్ ఖాళీగా ఉందని పిల్లవాడు గేమ్ల మీద. ఈ వ్యవస్థ మనం మార్చాలి. పిల్లలకు అత్యవసరమైతే తప్పిస్తే మొబైల్ ఇచ్చేటటువంటి పరిస్థితిని మార్చాలి. వాళ్ళకి సరైనటువంటి ఆహారాన్ని మనం గమనించాలి. ఎప్పుడు కూడా వాళ్ళకి ఏం పెడుతున్నామో ఎలా తింటున్నారో గమనించుకోవాలి. ఇవాళ రోజు మనం బాగా హెల్తీగా ఉన్నామంటే కారణం ఏంటి, పిల్లలు ఇవాళ రోజు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ తినే ఆహారంలో కూడా మార్పుల కారణం చేత వాళ్ళ జీవితాల్లో భవిష్యత్తు కాలంలో పడబోయేటటువంటి అంటే రోగ నిరోధక శక్తి శరీరానికి రాకపోతే ఎలా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇవన్నింటినీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీటింగ్లో ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ అయింది, ఆ పిల్లవాడు ఎవరో కత్తి తీసుకొని దింటు కేసు పొడుస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏంది నాన్న ఏమిటి దీని అంటే, ఆ సీరియల్లో వాడు పొడిచాడు కదా అందుకని పొడుస్తున్నాను. అంటే మన ప్రభావం, పిల్లల ప్రభావం చిన్న వయసులో మనం ఎలా చూపిస్తామో పెద్దవాళ్ళు కూడా, వాళ్ళ ప్రభావం కూడా పెద్దయిన తర్వాత అలాంటి ఆలోచనలు అలాంటి సంస్కారాలతో ఉంటాయి. కాబట్టి తగరీతిలో ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక ముఖ్యమైన విషయం, స్వర్ణాంధ్ర భారతీయులు నాకున్నటువంటి ఒక చిన్న అనుభవం చెప్తున్నాం. ఇక్కడ సంస్కారాలకు ఒక పుట్టినీళ్ళు లాంటిది. ఒక పిల్లలు ఎక్కడ ఎప్పుడు చదువుకున్నా సరే వాళ్ళని చాలాసార్లు గమనించా, వాళ్ళలో చదువు కంటే కూడా ముందు సంస్కారం నేర్పిస్తారు. ఇక్కడ ఆ సంస్కారం వల్లనే వాళ్ళ చదువు వృద్ధి చెందింది. ఇవి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ పాఠశాలలో పనిచేసినటువంటి అధ్యాపకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందుకే నాకు ఇవాళ రోజు కొంత ఒత్తిడి పని ఒత్తిడి ఎక్కువ ఉన్నా కూడా వారు అడిగిన వెంటనే కాదనుకుండా రావడానికి ఉన్న కారణం ఇక్కడ మీకు వారు చూపించేటటువంటి శ్రద్ధ కారణం చేతనే. కాబట్టి దాన్ని మనం వినియోగించుకోవాలి. ఇంటి దగ్గర తల్లిదండ్రులు పాఠశాలలో ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి. అలాగే వాళ్ళు ఎలాగో మీకు ప్రతి మాసంలో కూడా రిపోర్ట్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఇవన్నింటి వల్ల కూడా మన జీవితం ఎంతో చక్కగా ముందుకెళ్తుందో నాకు మైక్, ఎందుకంటే సహజ టీవీలో వాటిల్లో ప్రవచనాలు ఇవ్వడం అలవాటు కాబట్టి కాఫీలా గడుస్తూ ఉంటానని ముందుగానే నాకు హింట్ ఇచ్చారు. తక్కువ మాట్లాడండి, ఎక్కువ మాట్లాడకపోతే మా పిల్లలు ఇబ్బంది పడతారని. కాబట్టి ఇక్కడితో ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మనసావాచ కర్మణ మరొకసారి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ చిన్నపిల్లలందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో ఏవైతే వస్తుంది. Thank you very much, sir. Now I request Venkateshwar.